హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మీ ఇద్దరు ముందుకు వస్తాం కాబట్టి సో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వీడియోలో దేనికోసం చెప్పరా. సో దేనికోసం మనం అప్డేట్స్ కోసం మాట్లాడుకుంటాం. అది కాదు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఒక డేట్ ఇస్తున్నారు. అవును ఆ రోజున అది సినిమా రిలీజ్ అవుతుందా లేదా. సో కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని అయితే రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నాం? ఇప్పుడు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ టాపిక్ కోసం వచ్చింది. సో ఏంటి ఆ అప్డేట్? సో లారెన్స్ గారిది రుద్రుడు సినిమా ఎప్పుడు రాబోతుంది చెప్పు అసలు. ఎప్పుడంటే December 23 రిలీజ్ అవ్వబోతుంది సినిమా, కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. సో ఈ సినిమా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఎప్పుడు అనుకుంటున్నావు 2023 April 14 సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వబోతుందని చెప్పి మళ్ళీ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిసెంబర్ అంటే అంటే 4 నెలల ముందు వెళ్ళిపోయింది, అంత రక్కే 4 నెలల ముందుకెళ్ళింది అది. సో పోన్లే డేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి, అంటే కొన్ని సినిమాలు చూసుకుంటే సో ఒక 5 డేస్ ముందు చెప్పారు పోస్ట్ పోన్ అయినట్టు. సో ఇప్పుడు బాగానే చెప్పారు మనకి సో త్వరగా, కానీ ఎందుకు లేట్ అయింది ఏమో తెలిసింది. ఎందుకు లేట్ అయిందండి? షూటింగ్ ఇంకా జరగట్లేదు కాబట్టి, జరుగుతుంది ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో అలాగే చూసుకుంటే VFX ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఎడిటింగ్ ఇంకా చాలా జరగాలంటే సో ఆ ప్రాసెస్ వల్ల సో లేట్ అవుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అదే ఓకే, ఇన్ కేస్ అంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దానికోసం లేట్ అవుతుంది. ఓకే నో ప్రాబ్లం. అంటే కొన్ని సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా లేట్ అవుతుంది రిలీజ్ అవడానికి, ఎందుకంటే అంటే వాళ్ళ రీజన్స్ ఉంటాయి అవి మాకు తెలియదు. మంచి రోజు ఒకటి పలానా టైంలో, అలాగే థియేటర్స్ దొరకకపోవడం, అంటే వేరే హీరో సినిమా రిలీజ్ అవడం. సో ఈ రీజన్స్ వల్ల కూడా కొన్ని పోస్ట్పోన్ అవడం జరుగుతున్నాయి కాబట్టి సో ఇది అప్పుడే షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దానికి రీజన్. ఓకే నో ప్రాబ్లం, కానీ కొంచెం కానీ చాలా లేట్ అయిపోయిందిరా. మరి 4 మంత్స్ అంటే చాలా రోజులు, అంటే 100 రోజుల పైగానే పెండింగ్ అయిపోయింది. లేట్ అయినా పర్లేదు తమ్ముడు. సో వాళ్ళు అనుకున్నట్టు సినిమా రావాలి, బయటకు వచ్చి జనాలు చూడాలి. అంటే రుద్రుడు పోస్టర్ అయితే చూసినప్పుడు సినిమా ఎప్పుడు చూడాలని అనిపించింది, ఎందుకంటే మరి కొంచెం హర్రర్ ఎఫెక్ట్ కొంచెం భయంకరంగా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది? సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్లో అయితే సినిమా రిలీజ్ అవ్వబోతుందండి. సో ఇది మనకు వచ్చిన అప్డేట్ అయితే. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ట్ చేస్తాను, ఇంకా బాగా సపోర్ట్ చేయాలి చెప్పి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత స్పీడ్గా అప్డేట్లు మేము త్వరగా మీకు అందివ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎలా అంతేనా? అంతే. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను అందరు కూడా, నమస్కారం.